ఉన్నట్టుగా స్టూడియోలో ఉన్నారు టీడీపీకి చెందినటువంటి అమర్నాథ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఎక్స్ ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. మల్లు రవి గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రవి గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాము. వార్ వన్ సైడ్ అయిపోతుంది, 80కి పైగా సీట్లు టీఆర్ఎస్కి వస్తాయి అనేది ప్రజల్లో కూడా ఒక రకమైన అభిప్రాయం కనిపిస్తోంది. అంచనాలు, విశ్లేషణలు ఇవన్నీ ఉన్నాయి, మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడున్నటువంటి అంచనాలు, అభిప్రాయాలు అన్నీ తలకిందులు అవుతాయి. ప్రజల్లో చాలా ఈ ఎన్నికల్లో ప్రకటించ అంటే అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఒక పక్కన 110 సార్లు మేము సర్వే చేయించుకున్నాం, మాకు 100 సీట్లు వస్తాయని నిన్న కాక మొన్ననే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పి టిక్కెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇంకో సర్వే అని చెప్పి 80 సీట్లు అంటున్నారు. అంటే ఇప్పటికే ఒక 80 తగ్గినాయి, ఇంకా 4 రోజులు అయితే 20 ఈ రకంగా కిందకు పడిపోవటమే తప్ప ఇది ఆగిపోదు. ఎందుకంటే మీరు ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల సభలు అంటే 2వ తారీఖున జరిగింది ప్రగతి నివేదిక అయినా, అది ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రభుత్వం ద్వారా మనం మీటింగ్ పెట్టుకోవాలని ప్రయత్నం చేసి అది పూర్తిగా విఫలమయ్యారు. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు పోయిన మీటింగ్లో కూడా ఏ రకంగా ప్రజలు వచ్చారు, ఎట్లా స్పందించారు అని కనపడుతుంది. దీన్ని బట్టే ఉంటుంది ఇవన్నీ ఇంత ఆరాటంగా తొందరగా ఏమి ఎవరికి అంతు చిక్కని విధంగా ఎన్నికలు పెట్టాలని ఎవరైనా వ్యక్తి ఆలోచిస్తే అది కేసీఆరే ఆలోచిస్తున్నారు, దానికి మోడీ గారే సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే ఆందోళన చెంది. ఎందుకు మీరు ఇంత సపోర్ట్ చేసుకుంటూ పోతున్నారు? మీరు వారికి సపోర్ చేసినా కానీ మామూలు చట్టపరమైన నిర్ణయాలను విధానాలను కూడా ముందుకి జరిపి 4 రాష్ట్రాల్లో మొత్తం భారతదేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది రద్దు చేస్తే ఆ 4 రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు పెడతారని భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ టీడీపీలో మన తెలంగాణలో ఉన్న కాదు కాదు, ఈయన స్వయంగా ఈయనకు ఒక ఎన్నికలు పెట్టి ఆ 4 రాష్ట్రాలకి వీటికి దొరకకుండా ముందే ఎన్నికలు పెట్టాలనే కార్యక్రమం జరుగుతుందంటే దీన్ని బట్టి మోడీ గారికి కేసీఆర్ గారికి ఒక రహస్య ఒప్పందం జరిగింది. దాంట్లో ఎన్నికలు ఈ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాలా, ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ పంపించాలా, ఎప్పుడు ఎన్నికలు పెట్టాలనేది ముందే నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా ప్రజల ముందు మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పటానికే తప్ప దీంట్లో ఏ రకమైనటువంటి ఇది లేదు. 100కి 100 పాళ్ళు 10-15 సీట్ల కంటే తగ్గే వచ్చే పరిస్థితే లేదు. ఇవాళ ఉన్నది రేపు ఉండటం లేదు, రేపు ఉండటం ఎన్నికలు ప్రజలు ఎన్నికలు రావు లేకపోతే ప్రభుత్వం ఉంది అనే భావంతో ముందుకు రాకుండా ఆయనకేస్తాం ఈయనకేస్తాం అనే సర్వేలు జరుగుతున్నాయి. ఏ రకంగా తమిళనాడులో సర్వేలు ఏం జరిగినాయి, ఎన్నికలు అయిన దాకా వేరే పార్టీ వస్తుందన్నారు, ఎన్నికలు అయిన తర్వాత ఇంకో పార్టీ వచ్చింది, అదే రకంగా ఇది కూడా జరుగుతుంది. ఎస్ అమర్నాథ్ బాబు గారు, ఇప్పుడు మల్లు రవి గారు చెప్తున్నారు కేసీఆర్ అండ్ మోదీకి మధ్య ఉన్నటువంటి స్నేహమో పొత్తు ఒప్పందం వల్లే ఇలాంటి ముందస్తు ఎన్నికలు వచ్చాయి. బట్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే కాంగ్రెస్కి టీడీపీకి మధ్య ఉన్నటువంటి పొత్తు వ్యవహారం ఎంతవరకు వచ్చింది, ఎలా ఉండబోతోంది, మహాకూటమి ఇవన్నీ వినిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ అండి కార్తీ గారు, ప్రేక్షకులకి. ఇప్పుడు పొత్తులు తర్వాత అండి, ప్రస్తుతం ఢిల్లీలో నరేంద్ర మోడీ, గల్లీలో కేసీఆర్, వీళ్ళిద్దరి వైఖరి అంత అత్యంత జుగుప్సాకరంగా ఉంది. నియంతృత్వ పోకడలతోటి, ఫ్యూడలిస్ట్ భావాలతోటి ఒకరికొకరు సహకరించుకునే ధోరణి, దీనిని మారాలి అంటే భావసారూప్యతతోటి ప్రాంతీయ పార్టీలైనా జాతీయ భావాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ మొదట కేసీఆర్ గద్దె దిగాల. ఎందుకంటే ఏదో ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ప్రజలు కోరుకుంటున్నారు. ఏ సకల జనులైతే భావోద్వేగంతో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నారో వాళ్ళ భ్రమలన్నీ తొలగిపోయినాయి, వాళ్ళని వంచన కాబడ్డారు ప్రజలని ఫీల్ అవుతూ ఉన్నారు. దీనికి నేను ప్రజల్లో ప్రత్యక్షంగా ఉన్నవాడిని, చూసిన వాడిని చెప్తా ఉన్నా. ప్రజలు కోరుకుంటున్నారు రాజకీయ పక్షాలందరూ కలిసి పోరాడండి, అవసరమైతే తెలంగాణ కోసం సకల జనులు ఏ రకంగా అయితే పోరాడారో, ఇప్పుడు కేసీఆర్ వలన మా వర్గాలన్నిటికీ కూడా అన్యాయం జరుగుతుందని మహిళలు, మైనారిటీలు, బీసీలు, ఎస్సీ, దళితులు, మాదిగ సోదరులు, క్యాబినెట్లో స్థానం లేదండి, ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు, రెండు ఇద్దరు ఒకే అనేటువంటి భావనలతో. మీరు ఒక మాట అన్నారు, భావసారూప్యం. భావసారూప్యం అనేది ఇన్ని పార్టీలతో కలిసి ఉందనుకుంటున్నారా రాష్ట్రంలో? భావసారూప్యం అంటే ప్రజలు భావసారూప్యతతో ఉన్నారండి. రాజకీయ పక్షాలు కూడా మారాలి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు మారి
ఏదో సిపిఐఎం పార్టీ లాంటిది ఒక ఆరా తప్పితే ప్రతి ఒక్కటి తెలంగాణకు మద్దతు ఇచ్చారు. ఇవాళ మద్దతు ఇచ్చినప్పుడు ఈ తెలంగాణ సమాజం ఏం కోరుకుంది, ఏమైంది? నాలుగు నెలల్లో చార్జ్ వాళ్ళు ఏదో వాల్యుయేషన్ చేసుకున్నారు కదా, మూల్యాంకనం మీడియా చేస్తుంది కదా ఒకవైపున. అంటే అది ఏ రకంగా ఉన్నా కేసీఆర్ పనితీరు నాట్ అప్ టు ది మార్క్ అనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఉద్యోగ వర్గాలు కానీ, ప్రజాసంఘాలు కానీ, కళా సంఘాలు కానీ, ముఖ్యంగా మహిళలు, దళిత సోదరులు ముఖ్యంగా ఫీల్ అవుతున్నారు. దళితులకు ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వకపోవడం, తర్వాత డబుల్ బెడ్రూమ్లు కానీ, 3 ఎకరాల భూమి కానీ, 1 కోటి ఎకరాల భూమిగా 1 కోటి ఎకరాలకు మాగాణికి నీళ్లు కానీ, ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మైనార్టీలు 12% రిజర్వేషన్లు కానీ, గిరిజనులు 10% రిజర్వేషన్లు కానీ, గేజిట్ పీజీ విద్య కానీ, ఇవాళ ఏదో విద్యా ఉద్యోగ హక్కు, ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయండి? 5 కుటుంబ సభ్యులందరూ, 1 ముఖ్యమంత్రి, 2 మంత్రులు, 2 ఎంపీలు, 5 అయితే సరిపోయిందా? మాకు ఉన్న ఉద్యోగాలు పోయినాయి. మేము ప్రాక్టికల్గా బాధితులం. నిజాం షుగర్స్ కానీ, గోదన్ కానీ, ముంబోజిపల్లి కానీ, మెట్పల్లి కానీ, 3 షుగర్ ఫ్యాక్టరీలు పోయి ఏపీ రేయాన్సు, సిర్పూరు, ఓసిటిఎల్లు 23,000 పరిశ్రమలు మూసివేతకు గురైతే ఇవాళ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తాడా? ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడా? పక్క రాష్ట్రంలో డిఎస్సీలు ఎన్నిసార్లు నోటిఫికేషన్లు అయినాయి? ఇవాళ చూశారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇదే నా కోరుకుంది. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏ యొక్క భావనలతోటి, ఏ యొక్క భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చారు? ఆరంభం ఎక్కడ? ఇవాళ నిన్నగాక మొన్న మరి తెలంగాణ సోదరుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అమరవీరులు ఎంతమంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఎంతమంది, ఏమిచ్చావు, ఏమొస్తుంది? ఈ ప్రభుత్వం నుంచి కేంద్రం ఒకవైపున పెట్రోల్ డీజిల్ ధరలు, నరేంద్ర మోడీ కేసీఆర్, ఇంకా మీరు టైం ఇస్తే 10 విషయాలలో సారూప్యత ఉన్నటువంటి విషయాలని చెప్తాను. ఎస్, కాసేపు ఆగి ఆ 10 విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది టీడీపీ కాంగ్రెస్ కి సంబంధించి? మహాకూటమి వెల్కమ్ బ్యాక్. పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది తెలంగాణకి సంబంధించి? కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఏర్పడబోతోందని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలేమనుకుంటున్నారో వివరించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రంగనాథ్. యా, వెరీ గుడ్ మార్నింగ్ కవిత. ఎస్, అక్కడ వరంగల్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు? ప్రధానంగా టీఆర్ఎస్ యా యాక్చువల్గా వారం రోజులుగా మొత్తం రాష్ట్ర రాజకీయం అంతా కూడా వేడెక్కింది. ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత, అటువైపు అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత మొత్తంగా ప్రతిపక్షాలన్నీ కూడా తమ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ ఇతర శక్తులన్నీ కూడా ఏకం కావడానికి ఆల్రెడీ ఇప్పటికే రంగం సిద్ధమైనట్టుగా చెప్పుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, కాంగ్రెస్లు పొత్తు కుదరడం అనేది ప్రధానంగా ఇప్పుడు హాట్ చర్చగా మారింది. ప్రస్తుతం వరంగల్లో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ ఏమనుకుంటున్నారు చెప్పండి. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు కుదిరే అవకాశాలు, పూర్తిగా పొత్తు కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. పొత్తు దాదాపుగా ఖరారైనట్టుగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా చూస్తాం? ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఈ యొక్క రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయింది. అదేవిధంగా పొత్తు అనేది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎవరితోటైనా వెళ్తుంది. ఇవాళ అనైతిక పొత్తులు అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు అనడం చాలా హేయమైన చర్య. ఎందుకంటే గతంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్తో ఒకసారి, అదేవిధంగా తెలుగుదేశంతో ఒకసారి వీళ్ళు పొత్తులకెళ్ళి నిలబడ్డ చరిత్ర ఉన్నది. అదేవిధంగా పార్టీ అన్నప్పుడు ఏ పార్టీతోటైనా కలిసి నిలబడే సంస్కృతి ఉంటుంది. అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ, యూపీఏ ఇట్లా ఏ ప్రభుత్వం చూసుకున్నా, జాతీయ స్థాయిలో ఏ స్థాయిలో చూసుకున్నా కూడా ఆడ అన్ని పార్టీల యొక్క కలయిక కూటములతోటే ఈ యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతున్న ఈ తరుణంలో వీళ్ళు ఈ విధంగా అనడం అయితే చాలా దారుణంగా ఉన్నది. మనం ప్రపంచ దేశాలతోటే దౌత్య సంబంధాలు పెంచుకునేటట్టు ఎవరితోటైనా మనకు మంచి జరగాలని చెప్పి పోయేటప్పుడు ఈ 2 పార్టీలు కలిసి వీళ్ళకి వచ్చిన భయం ఏందనేది అర్థమైతలేదు. దాని మీద ఖచ్చితంగా కూడా తెలుగుదేశంతో కాదు, ఏ పార్టీతోటైనా ప్రజాస్వామ్యంలో రిజిస్టర్ అయిన పార్టీలు అనేటి కలయికతోటి నిలబడడం అనేది తథ్యం. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తప్పుపడతాలంటే వాళ్ళకు కొంత భయం ఉన్నది, ఈ 2 కలిసేది ఉంటే గట్టిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారని ప్రజల పక్షాన. ఒక నియంతైన కేసీఆర్ పాలనని అంతమొందించాలంటే పొత్తు అనివార్యం. ఇది ఒక చారిత్రాత్మక విజయం. ఎందుకంటే ఈ సెట్లర్స్ అని చెప్పేసి ఈ మొన్నటిదాకా కేసీఆర్ తెలుగుదేశం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి ఆయన పార్టీలో చేర్చుకున్నాడు. పల్లె వాళ్ళకి అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు. మరి అలా
కాంగ్రెస్ తెలుగుదేశం కనుక పొత్తు ఉంటే ఆయనకు భయం ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే రేపు గవర్నమెంట్ ఎట్లాగూ తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు అనివార్యం అవుతుంది కాబట్టికనే ఆ భయం ఆయనకు ఉన్నది. నిన్న జరిగిన మొన్న కర్ణాటక ఎన్నికల్లో కూడా అక్కడ ఒక సర్ప్రైజ్ అయిన ఒక రిజల్ట్ రావడం జరిగింది. అటువంటి రిజల్టే పునరావృతం ఇక్కడ కూడా తెలంగాణలో అవుతుంది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆ రోజు 83 అన్నగారు టీడీపీ ఎన్టీ రామారావు గారు పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం అనేది అది అనైతికం, అపవిత్ర పొత్తు అవుతుంది అది. ఎందుకంటే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఆనాడు టీడీపీని స్థాపించినటువంటి వ్యక్తి రామారావు. అదే రామారావు పార్టీ ఈరోజు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అనేది కేసీఆర్ను ఎదుర్కోవడానికి పెడతాం అనేది మంచి ఆలోచన కాదు. వాళ్ళది వాళ్లకు దెబ్బ పడుతుంది, ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు ఈ పొత్తును అనేది. ఈరోజు అనైతిక పొత్తు అని చెప్పిన స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకు అని చెప్పంటే ఈరోజు టీడీపీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టింది. కానీ ఈరోజు రెండు కలయిక అని చెప్పంటే ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా నమ్మే పొజిషన్లో లేరు. ఎందుకు అని చెప్పంటే రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లోనే ప్రపంచం మొత్తం మీద కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే సంక్షేమ పథకాలు, ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన చరిత్ర ఈరోజు టీఆర్ఎస్ ఉంది అని చెప్పనే లక్ష్యం ఈరోజు ఉంది. కనుక ఈరోజు రెండు పార్టీలు పొత్తు ఉంటున్నాయని చెప్పంటే ఎదుర్కోలేని పరిస్థితి ఉంది. కనుక ఈరోజు పొత్తు ఉంటానే ఈ రెండు అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పి అంటే అంతకుముందు టీఆర్ఎస్ గత ఎన్నికల్లో అంటే 2004 కానీ 2009 కానీ టీడీపీ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్న పరిస్థితి, అంటే అప్పుడు కుదిరిన పొత్తు ఇప్పుడు ఎందుకు ఈ రెండు పార్టీలను వ్యతిరేకిస్తున్నారు? అంటే టీడీపీ అప్పుడు రెండు కలిసినాయి అని చెప్పంటే ఉద్దేశం ఏంటి అని చెప్పంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉండాలని చెప్పిన లక్ష్యంతో ఎదుర్కొన్నది. రెండోది ఏంటంటే అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పంటే అన్ని పార్టీలు కలుపుకోవాలని చెప్పిన లక్ష్యంతో ఏర్పడే తప్ప ఇంకోటి కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు కానీ మిగతా అన్ని సాఫీగా జరుగుతున్న క్రమంలో ఈ రెండు పొత్తు పెట్టుకుంటే అనేది తప్ప ఇంకోటి కాదు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో దివంగత నేత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు అధికారమే పరమావధిగా, అధికారాన్ని చేపట్టాలి ఏ విధంగానైనా. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసులను దోచుకొని పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రజల్లోకి చొచ్చుకొని పోతా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు. ఇక్కడ తెలుగుదేశం బీజారెంటి అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ను ఓడించాలని ఒక పరమావధిగా ఇవాళ అనైతిక పొత్తు పెట్టుకొని నిజంగా కూడా వాళ్ళు ఇంత పెద్ద తప్పిదానికి దారి తీసిందంటే ఇవాళ ఎన్ని కుట్రలు కుత్తదారు చేసినా కూడా మా ప్రజల మనసుల్లో మా ప్రజా సంక్షేమాలు పెడుతున్న కేసీఆర్ వైపు మా జనం ఉంటారు తప్ప ఎప్పుడు కూడా వీరు ఎన్ని అనైతిక పథకాలు పెట్టినా కేసీఆర్ అయ్యేది ఏమీ లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అది కాంగ్రెస్ టీడీపీ కలయిక అనైతికమైన పొత్తే. ఎందుకంటే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అది ఒకప్పుడు పార్టీ, ఇప్పుడు లేదు. అంతర్గతంగా టీడీపీలోనే కొంతమందికి నచ్చట్లేదు కాంగ్రెస్తో పొత్తు. అది దానికి సమాధానం చెప్పకుండా ఆపరేషన్ గరుడ అనే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నటుడు తీసుకొచ్చిన టాపిక్ను నిన్న మీటింగ్లో దాన్నే ప్రస్తావించింది తప్ప నీ ఫస్ట్ నీ అది నీ పార్టీ నాయకులకు వాళ్ళకి సర్ది చెప్పుకోవాలి. దాని తర్వాత ఏమైనా పొత్తు గురించి ఆలోచించండి. లేదు అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ అక్కడ ఎలక్షన్లో వస్తారో ఏదో అది మీ ప్రయత్నం చేసుకోండి. ఇక్కడున్న కొద్ది మందితో ఆయనతో మీ టోటల్గా పార్టీనే తీసేసి కాంగ్రెస్తో విలీనం చేయండి. ఎందుకంటే మీ డిఎన్ఏ మొత్తం కాంగ్రెసే కాబట్టి. తెలుగుదేశం అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు మేరకు వాళ్ళు ఎలా పొత్తు అంటే అలా మేము నడుపుతుంటాం. కార్యకర్తలు అలాగనే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ముందస్తు ఎన్నికల్లో కానీ కేసీఆర్ వెళ్ళాడు, దానికి అనుకూలంగానే ఆయన అలా చేయడం తప్పు. ఆయన సంశయాలు అన్నీ ముందుకు తీసుకోలేకపోయాడు. అందుకే మేము కూడా వాళ్ళతో కొంచెం తక్కువ సీట్లు అయినా కూడా గెలుస్తామని కాన్ఫిడెన్స్ మాకుంది. పొత్తుకైనా మేము సిద్ధమే. ఎన్టీ రామారావు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ, ఆ పార్టీ ఈరోజు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం చాలా అనైతికం. ఇది ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏమంటారు మీరు టీడీపీ కాంగ్రెస్ పొత్తు చెప్పండి. అసలు జనరల్గా యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే జనరల్గా ఇప్పుడు ఈ పొత్తు ఏదైతే ఉందో అది మొత్తంగా దాదాపుగా ఖరారైనట్టే. టీఆర్ఎస్ భయంతోనే ఈ పొత్తుని అనైతికం అంటుందని చెప్పొచ్చా?
నూటికి 100% కేసీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్ తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కేసీఆర్ని ఎదుర్కొనే దమం ఇవాళ రాహుల్ గాంధీ, జాతీయ స్థాయిలో ఉన్న రాహుల్ గాంధీ కానీ, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు సరిష్మా కానీ లేదు. అందుకే భయపడి ఇవాళ కాంగ్రెస్ టీడీపీలు అనైతికంగా పొట్టు పట్టుకొని ఏదో ఒక టీఆర్ఎస్ మీద సాధిస్తాము అంటే అది 100% తప్పు. ఎందుకంటే కేసీఆర్ అనేవాడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర 4.5 కోట్ల ప్రజల మనసులను దోచుకొని ప్రజా సంక్షేమాలను పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ ఇవాళ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళు ఎన్ని అనైతిక పొత్తులు పెట్టుకున్నా ఏం చేసినా కూడా కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ని కానీ ఏం చేయలేరు. మీరు చెప్పండి సార్, టీడీపీ కాంగ్రెస్ పొత్తు అంటే ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అంటే ఇప్పుడు పొలిటికల్ మొత్తం చాలా హీట్గా మారింది, ఎట్లా? టీడీపీ అనేది ఆంధ్ర పార్టీ అని అందరికి తెలుసు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వస్తాయి అనుకున్న సీట్లు కూడా రావడం కష్టం. ఒక్క కాంగ్రెస్ ఒకటే ఇండివిజువల్గా పోటీ చేసినా కూడా వస్తుందేమో, కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఆ వచ్చే సీట్లు కూడా రావండి. మీరు అంతే సార్, టీడీపీ కాంగ్రెస్ కలిస్తే కష్టమే సార్, టీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న అంటే ముందస్తు ఎన్నికలకు రావడమే కానీ ఈ మొత్తం ఈ పొత్తులే కానీ చూస్తుంటే అసలు మీకు గతానికి ఇప్పటికి చాలా అంటే ట్రెండ్ అంతా మారిపోయింది. అంటే బాగా యాక్టివ్గా పొలిటికల్ సినారియో అంతా కూడా యాక్టివ్గా కనబడుతుంది, ఎట్లా అనిపిస్తుంది? ఈసారి కూడా గెలిస్తే టీఆర్ఎస్ గెలుస్తా అనిపిస్తుంది. అంతే సార్, చెప్పండి. ఈరోజు చంద్రబాబు నిన్న మీటింగ్ కూడా పెట్టాడు, మీటింగ్ పెట్టి కూడా మీటింగ్లో స్పష్టంగా తేల్చలేదు. ఎందుకు అని చెప్పంటే ఇక్కడ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే అక్కడ రాష్ట్రంలో కూడా దెబ్బతింటుందని చెప్పిన లక్ష్యంతో ఇప్పటి వరకు స్పష్టత చెప్పలేదు. రెండవది, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోనే కుమ్ములాటలున్నాయి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో టికెట్ నాకు కావాలని ఇప్పటికే కొట్లాడుకున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. రెండవది, ఈ రెండు పొత్తు కలిసినా కూడా మహాకూటమిలో ఎట్లయితే సీట్లు పంచుకున్నారో, సీట్లు పంచుకున్నా కూడా ఇండిపెండెంట్ ఎట్లేసుకున్నారో అదే పరిస్థితి రేపు రాష్ట్రం రాబోతుంది. ఇది ఏమైనా కేసీఆర్కు మా ప్రభుత్వానికి లాభం జరుగుతుందని చెప్పడం స్పష్టంగా చెప్తున్నాం. వాస్తవానికి ఆ పొత్తు అనేది జరగని పని, పొత్తులో వాళ్ళు సాధించేది ఏం లేదు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు జనం మధ్యలో ఉన్నాయి. జనం వాస్తవానికి కేసీఆర్ గారిని 100% ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ప్రోగ్రామ్స్ అలా ఉన్నాయి, సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరెన్ని జతలు కట్టినా, వాళ్ళు అనైతికంగా కలిసినా, అపవిత్రంగా కలిసినా, వాళ్ళు ఏదో కేసీఆర్ను ఓడగొడతాం అంటే మాత్రం అది రాష్ట్ర ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాస్తవానికి 100% కేసీఆర్ గారిని ఆశీర్వదించి మళ్ళీ సీఎం పీఠం మీద ఎక్కిస్తారు. ఇది మొత్తంగా పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ మాత్రం డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. అంటే ఒకవైపు టీఆర్ఎస్ ఇతర శక్తులన్నీ ఏకమవుదామని రాష్ట్రంలో ప్రయత్నాలు కొనసాగుతుంటే, మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి